नमस्ते वेलकम टू वीने न्यूज प्रेजेंट मनम मेडचल डिस्ट्रिक्ट नागारम एसवी नगर लो गायत्री होमियो क्लिनिक लो डॉक्टर कल्पना मैडम गार तो उन्नाम मैडम गार ने अड़िगी मरिनी विषयालु तेलुसुकुंदाम नमस्ते मैडम మేడం ఈ హోమియో క్లినిక్ స్టార్ట్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను యాక్చువల్ గా నేను ఐ యామ్ ఎ స్టూడెంట్ ఆఫ్ జేఎస్పిఎస్ హోమియోపతి గవర్నమెంట్ కాలేజ్ రామంతపూర్ అక్కడ నేను హోమియో చేశాను తర్వాత నాకు ప్రాక్టీస్ నేను 2002 లో స్టార్ట్ చేశాను 2002 లో స్టార్ట్ చేసి నేను చందానగర్ లో స్టార్ట్ చేశాను యాక్చువల్ గా అక్కడ తర్వాత 10 ఇయర్స్ అక్కడ ప్రాక్టీస్ చేశాను మళ్ళీ ఇక్కడికి మూవ్ అవడం జరిగింది తర్వాత 2016 నుంచి ఇక్కడ స్టార్ట్ చేశాను 2017 లో నా ప్యానెల్ ఎన్ఎఫ్సి ప్యానెల్ డాక్టర్ వచ్చింది అండ్ నేను ఈ ఏరియాలోనే కాకుండా ఆన్లైన్ లో నేను చందానగర్ అట్ సైడ్ పేషెంట్స్ ని కూడా ఆన్లైన్ లో నాకు వస్తారు నా కొరియర్ సర్వీస్ టై అప్ ఉంది సో కోవిడ్ లో కూడా నేను చాలా ఆన్లైన్ కేసెస్ చేయడం జరిగింది చాలా ఆన్లైన్ కేసెస్ ఎందుకంటే నా పాత పేషెంట్స్ హూ ఎవర్ have a lot of faith in me they even opted my treatment ante homeo antibiotics petti mari ante ekku steroids pettakunda na mandulto aa cough ki appadikappudu nenu vaala oxygen levels monitor chestu I mean every day monitor chestu malli change avthe malli vaalaki etla gotla andistu ala ikkada akkada anni chotla kuda I could adi naadi nijanga naaku chaala manchi anubhavam ఇంకోటి నాకు ఆ యొక్క ఇది మా ఫెయిత్ నాలో ఉంచి ఐ మీన్ అవకాశం ఇచ్చిన పేషెంట్స్కి కూడా నిజంగా నా కృతజ్ఞతలు బికాస్ యూజువల్గా హోమియోపతికి టర్న్ అవ్వరు బట్ మా పేషెంట్స్ నా దగ్గరికి వచ్చారు సో ఇక్కడే కాకుండా నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఐ మీన్ సింగపూర్ ఆస్ట్రేలియా యుఎస్ అట్లా కూడా పంపించడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా నేను ఆన్లైన్ కూడా సేవలు చేయగలను చాలా గొప్ప విషయం మేడం మీరు ఆన్లైన్ లో కూడా ఇప్పుడు కోవిడ్ టైం లో కూడా అలాంటి సర్వీసెస్ చాలా బాగా చేశారు ఈ హోమియోపతి ట్రీట్మెంట్ అంటే అదర్ ట్రీట్మెంట్స్ అంటే ఎలా డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఇప్పుడు అదర్ ట్రీట్మెంట్స్ అనేది వేరే ట్రీట్మెంట్స్ కంటే చాలా భిన్నమైనదే అంటే దేని స్పెషాలిటీ దానికి ఉంటదండి ఎవరీ సిస్టం హస్ గాట్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ కానీ మా స్పెషాలిటీ వచ్చేసరికి ఏంటంటే వి హావ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ अंटे पेशेंट ऐज ए होल अंटे सपोज पेशेंट की जलुबु इंको पेशेंट जलुबु बट नॉट द सेम ड्रग सूट्स अंटे अक्कड अंत कॉन्स्टिट्यूशनल डीप गेलाम कानी स्टिल सिम्टम्स डिफर अयिते इप्पुडु प्रति ओक्करिकि कोल्ड ओकटे सिम्टम्स उंटावु कदंडी सो सिम्टमैटिक ट्रीटमेंट ओकटे अयिते क्रॉनिक केसेस लो मेमु कॉन्स्टिट्यूशनल रेमेडीस अनि सेलेक्ट चेस्तां अंटे हाउ दे ऐ मीन वाळ्ळु मनतो मात्लाडुतुन्नारु वाळ्ळु वाळ्ळु चाला I mean they are happy sometimes people some people seem sad some people mana maatladangane aa baadha kallalonchi neellu vachestunte so adi manam gamaninchukoni vaalla yanni ante mental sphere we take into consideration even the mental sphere ippudu psoriasis case undandi skin treat chesinappudu manam anukuntam constitution avasaram ledani kaani meeru oka vela symptoms batti ganaka treat chesthe adi kontha varake treat cheyagalam కానీ మన ఇన్ డెప్త్ ఆ మనిషి యొక్క ఐ మీన్ వాట్ ఎవర్ హిజ్ మెంటాలిటీ ఈజ్ అతని యొక్క వ్యక్తిత్వం అంటారు మనం వ్యక్తిత్వం అనాలి ఎందుకంటే ఈచ్ పర్సన్ హ్యాస్ హిజ్ ఓన్ కాన్స్టిట్యూషన్ సో ఆ వ్యక్తిత్వ పరంగా లైక్స్ అండ్ డిస్లైక్స్ అవి కూడా ఉంటాయి ఇప్పుడు కొంతమందికి హాట్ ఫుడ్ ఇష్టం కొంతమందికి కోల్డ్ ఫుడ్ ఇష్టం కొంతమంది ఎక్కువ ఐ మీన్ జ్యూసెస్ అవి తాగడానికి ఇష్టపడతారు కొంతమంది ఏమో ఎక్కువ ఓన్లీ ఈ ఫుడ్ తప్పించి ఐ మీన్ ఈ అన్నము అలాంటివి తప్పించి ఇంకా మిగతా తింటారు సో ఎవ్రీథింగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ కానీ కొంతమందికి ఏంటంటే పులుపు తింటే అగ్రవేషన్ ఉంటుంది కొంతమంది కర్డ్ తింటే అగ్రవేషన్ ఉంటుంది సో ఈవెన్ ఆ అగ్రవేషన్ ఫ్యాక్టర్స్ కూడా చూడాలి మనం అలానే మనం ఆర్థోపెడిక్ కేసెస్ అంటే నడుము నొప్పి కీళ్ళ నొప్పులు చేసినప్పుడు కూడా చిన్న చిన్న మైన్యూట్ ఉంటాయి వాళ్ళకి అందరికి ఒకేలాగా ఉండదు కొంతమందికి రెస్ట్లో నొప్పి తక్కువైతుంది కొంతమంది రెస్ట్ తీసుకుంటే నొప్పి విపరీతం అయిపోయిందని చెప్తారు రాత్రిపూట పడుకున్నప్పుడు సో ఆ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ యూ నీడ్ టు నోటీస్ అంటే మేమేంటంటే ఆన్ ద హోల్ పేషెంట్ని మేము తీసుకునేది కేస్ టేకింగ్ అనేది మా హోమియోపతిలో చాలా సో దాన్ని బట్టి మేము ట్రీట్ చేస్తాం ఓకే ఇప్పుడు అదర్ ట్రీట్మెంట్స్లో అయితే మామూలుగా టెస్ట్లో టెస్ట్ వైజ్ అట్లా అంటే ఏంటి ఏ రకమైన వ్యాధి అనేది దాంట్లో తెలిసిపోతుంది ఓకే కానీ హోమియోపతిలో ఎలా మేడం టెస్ట్లు కూడా నేను చూస్తానండి అదే నేను చూడనని కాదు ఇప్పుడు సపోజ్ థైరాయిడ్ ఉందండి నేను మెడిసిన్ ఇస్తాను సో ఐ నీడ్ టు చెక్అవుట్ ద థైరాయిడ్ లెవెల్స్
సమ్టైమ్స్ ఒకవేళ లేడీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకవేళ వాళ్ళు ఎనిమికి అనుకున్నాను అనుకోండి, నేను హెచ్బి అవన్నీ చేయిస్తాను, కానీ ఇప్పుడు నాకు బ్యాక్ ఏక్ గణంగానే ఎంఆర్ఐ రాసేయడం, ఎక్స్రేలు రాసేయడం, ఐ డోంట్ డూ దట్, ఐ మీన్ ఎట్ వన్ స్ట్రెచ్, నేను ఇచ్చి ట్రై చేస్తాను. ఇప్పుడు అది వర్కౌట్ అనుకోలేదు అనుకోండి, నాకు ఇంకేమన్నా, యూజువల్గా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ అన్నీ చేయించుకునే వస్తారు యూజువల్గా, ఇఫ్ నెసెసరీ దెన్ ఐ గో ఫర్ దస్, అదర్వైజ్ ఐ మోస్ట్లీ ఐ బిలీవ్ ఇన్ సిమ్టమ్స్ అండి. వాళ్ళ సిమ్టమ్స్ ఏమైనా, ఇప్పుడు పేషెంట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటారంటే, మేడం నాకు మైగ్రేన్ ఉందండి. మైగ్రేన్ అంటే ఏంటి, మీకేమవుతుంది, నాకు గ్యాస్ ఉందండి అంటారు. గ్యాస్ అంటే ఏంటి, మీకేమవుతుంది గ్యాస్ అంటే? కొంతమందికి పొట్టబ్బరం ఉంటుంది, కొంతమందికి మంట ఉంటుంది, కొంతమందికి తేపులు వస్తాయి, అంతే కదండి మైగ్రేన్ ఉంది. కొంతమందికి లెఫ్ట్, కొంతమందికి రైట్, కొంతమందికి ఏమో విపరీతమైన తల పగిలిపోయే నొప్పి, వామిటింగ్స్ అవి అయితే. సో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు, ఐ మీన్, కేస్ టేకింగ్ చేయడం అనేది చాలా. ఓకే మేడం, ఇంకా మీరు ఇప్పటివరకు ఎలాంటి సేవలు అందించారు, ఇంకా మీదట ఇంకా ఏం ఎలాంటి ఏ విధమైన సేవలు అందించాలనుకుంటున్నారు మేడం? నేను యాక్చువల్గా నేను చందానగర్లో ఉన్నప్పుడు లయన్స్ క్లబ్, అక్కడ లయన్స్ క్లబ్తో కలిసి చాలా మేము చేయడం జరిగిందండి సేవలు. మేము ఒక టైంలో బ్రెయిన్ ఫీవర్ వచ్చినప్పుడు మేము బస్ స్టాప్స్లో కూడా, పిల్లలు చాలామంది ఎఫెక్ట్ అయిపోయారు అప్పుడు బ్రెయిన్ ఫీవర్తో, బస్ స్టాప్స్లో మేము కొన్ని చోట్ల క్యాంప్స్ పెట్టి ఫ్రీ, మేము ఫ్రీ అవి ప్రివెంటివ్స్ పంచడం జరిగింది. ఎందుకంటే ప్రివెంటివ్స్ అనేవి మా హోమియోలో చాలా చాలా అద్భుతమైనటువంటి పాత్ర వహించినాయి. అది ఇంతకుముందు తెలియలేదు, కోవిడ్ తర్వాత చాలామందికి తెలిసింది. బికాస్ కోవిడ్లో వ్యాక్సినేషన్ రాకముందే హోమియోలో ప్రివెంటివ్ వచ్చేసింది. మా ఆయుష్ వాళ్ళు దే హ్యావ్ డిక్లేర్డ్ ద ప్రివెంటివ్. సో ఆ ప్రివెంటివ్ నేను కొన్ని వేల మందికి, కొన్ని వేలు అనుకోవచ్చు, అంటే వేలనే అనుకుంటున్నా, మరేమో లక్ష, ఒక లక్ష మందికి కూడా ఇచ్చానేమో నాకు తెలియదు. సో ఆ ప్రివెంటివ్స్ ఇస్తే వాళ్ళకి సివియర్ కోవిడ్ అనేది సింప్టమ్స్ రాలేదండి, వచ్చినా ఇట్ వాజ్ వెరీ వెరీ మైన్యూట్. వాళ్ళకి ఇప్పుడు చాలా, నేనే మళ్ళీ వాళ్ళకి వస్తే నాకు కాల్ చేస్తే మైన్యూట్ సింప్టమ్స్ ఉన్నాయి, చాలా తక్కువ వచ్చినాయి, ట్రీట్ చేసే. సో ప్రివెంటివ్ అనేది మా హోమియోపతిలో ఒక అద్భుతమైన పాత్ర వహిస్తుంది. ఓకే మేడం, ఇంకా ఈ హోమియోపతి ట్రీట్మెంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది అంటే ఎలాంటి, ఏం ప్రత్యేకత ఉంటుంది? అదే చెప్పాను కదండి, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని. ఇంకోటి నేను కోవిడ్లో ఇక్కడ యాక్చువల్గా నాకు, నేను బ్రహ్మకుమారీస్ అనే స్పిరిచువల్ ఆర్గనైజేషన్తో టైఅప్ అయ్యాను. సో యాక్చువల్గా ఏంటంటే మా మదర్ ఎప్పటి నుంచో షీఈస్ డివోట్ డెడికేటెడ్ టు బ్రహ్మకుమారీస్, మా ఫాదర్ మా మదర్ ఇద్దరు. సో నాకు కొంత తెలుసు దాని గురించి, బట్ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో నేను వాళ్ళకి సేవ చేసే అవకాశం నాకు దొరికింది. ఆల్ సెంటర్స్ ఇన్ అండ్ అరౌండ్ ఈసీఐ, ఇన్ అండ్ అరౌండ్ ఈసీఐఎల్ ఆల్ సెంటర్స్ ఐ హ్యావ్ సెంట్ ద ప్రివెంటివ్స్ వాళ్ళకి. వాళ్ళకి ఏదన్నా వస్తే కూడా ఐ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్. ఐ సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ పీపుల్ అన్లెస్ అండ్ అంటిల్ హాస్పిటలైజేషన్ ఈజ్ నెసెసరీ. నేను చాలా సంతోషంగా గర్వం అని నేను చెప్పనండి, సంతోషంగా చెప్పుకునేది ఏంటంటే వాళ్ళకి ఎంత వచ్చినాయి వాళ్ళల్లో కూడా, బికాస్ వాళ్ళ సేవ అండి వాళ్ళది. సో వాళ్ళు కొంచెం తగ్గింది అనుకోండి, వాళ్ళ సేవకి వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండలేరు సేవ చేయకుండా, మనలాగా భయపడిపోయి ఉండరు వాళ్ళు. సో వెళ్ళినప్పుడు రావడం జరిగింది, కానీ ఒక్కళ్ళు కూడా హాస్పిటలైజ్ అవ్వలేదు, నాట్ ఈవెన్ వన్ పేషెంట్ ఆఫ్ దిస్ ఈ బ్రహ్మకుమారీస్లో ఎవరైతే, నాట్ ఈవెన్ వన్ పేషెంట్ వర్ హాస్పిటలైజ్డ్. ఇంకోటి అండి, నేను కోవిడ్ టైంలో హాస్పిటలైజ్ అయిన వాళ్ళు, అక్కడ చందానగర్లో ఉన్న నా పేషెంట్స్ కొంతమంది హాస్పిటలైజ్ అయితే ఐసీయూలో ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పెరగకపోతే నన్ను అడిగి వాళ్ళు మెడిసిన్స్ కనుక్కొని అక్కడ కొనుక్కొని ఐసీయూలో సిస్టర్స్కి చేయించారు. సో అలాంటి సేవ కూడా నేను చేయగలిగాను. సో ఇది నాకు చాలా, ఐ మీన్, ఐఎమ్ బ్లెస్డ్ టు డూ ఆల్ దిస్. ఇంకోటి అంటే నేను నెక్స్ట్ నాది ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండి. కొన్ని అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే అన్నీ అనను, ఈ ఎన్జిఓవి ఉంటాయి చూడండి, వాళ్ళకి నేను వెళ్ళి వాళ్ళకి హెల్త్ చెకప్స్ చేసి, ఓకే, మావి సింపుల్ మా డ్రగ్స్, వీ హ్యావ్ నో సైడ్ ఎఫెక్ట్స్. సో ఇట్లాంటి మందులు ఎవరికైనా అవసరమైతే ఇచ్చి, లేదంటే ఏదైనా సజెషన్, ఎందుకంటే వాళ్ళకి సజెస్ట్ చేసేవాళ్ళు కూడా ఎవరున్నారు. సో వాళ్ళకి ఏదైనా హెల్త్ కేర్ కావాలంటే సజెషన్ చేసి. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కొంత స్పిరిచువల్ నాలెడ్జ్, బికాజ్ ఓల్డేజ్ హోమ్లో ఉండేవాళ్ళు చూడండి, మీకు వాళ్ళకి
సపోర్ట్ ఐ మీన్ మెంటల్లీ దే ఆర్ వెరీ డిప్రెస్డ్ సో అట్లాంటప్పుడు ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది అలాంగ్ విత్ ట్రీట్మెంట్ మనం స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్తే వాళ్ళు కొంత మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు దే ఫీల్ సమ్ సపోర్ట్ సో అలా నేను నెక్స్ట్ నాది నెక్స్ట్ 10 ఇయర్స్ ఐ వాంట్ టు డూ దిస్ సర్వీస్ అండి సో ఐఎమ్ సీరియస్లీ సర్చింగ్ ఫర్ దిస్ బట్ ఐ వాంట్ జెన్యున్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఓకే మేడం మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సమాజంలో ఇలా ఉండి ఇలా సేవ చేసినందుకు సమాజం కూడా చాలా గర్వించదగ్గ విషయం మేము రాగానే కూడా చూసాము అక్కడ బాబా గారు కనిపించినప్పుడు అనుకున్నాము మేడం గారు డివోటీ అండ్ మెడిటేషన్ ఏది కూడా అని చెప్పేసి ఓకే మేడం మీరు ఉమెన్ లీడర్షిప్ అవార్డు తీసుకున్నారని విన్నాం ఢిల్లీలో ఎలా అంటే ఎందుకు ఎంపిక చేశారు మేడం ఎలా ఎంపిక చేశారు తెలియదండి ఫస్ట్ యాక్చువల్గా ఫోన్ వచ్చిందండి మీకు ఉమెన్ లీడర్షిప్ అవార్డు వచ్చింది 2021 నేను అన్నాను ఇలాంటి ఫోన్ కాల్స్ ఫేక్వి నాకు చెయ్యొద్దని చెప్పాను బికాస్ నా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో నన్ను లేదు మేడం ఇచ్చారంటే ఐ కట్ ద ఫోన్ యాక్చువల్లీ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ లేపలేదు నేను బికాస్ ఇట్లాంటి ఫేక్ కాల్స్ చాలా వస్తున్నాయి కదండి ఐ డోంట్ వాంట్ ఇప్పుడు ఈ రివార్డ్ ఇస్తామండి ఇంత డబ్బులు ఇవ్వండి ఇట్లాంటివి నాకు ఇష్టం ఉండవు బికాస్ ఐ డోంట్ వాంట్ టు బై ఎనీథింగ్ విత్ మనీ ఓకే నేను అలా చేస్తే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి వాట్సాప్లో పెద్ద మెసేజ్ పెట్టారు వాళ్ళు మేడం వై ఆర్ యు నాట్ బిలీవింగ్ అస్ వీఆర్ ఏ మీడియా గ్రూప్ విచ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ నేనన్నా మీకు ఎలా తెలిసింది లేదు మేడం మీరు కోవిడ్లో చేశారు అండ్ వీ హ్యావ్ జస్ట్ ఇల్లో నాది ఎప్పటి నుంచో 2002 నుంచి మాకు యాక్చువల్లీ మాకు అన్ని చూసే మేము ఎంపిక చేసాము మేము ఇలా అనేసి వాళ్ళు అన్నప్పుడు అప్పుడు ఓహో అని చెప్పి నేను కాంటాక్ట్ చేయడం అప్పుడు ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ ఈ అవార్డ్ నండి ఈ అవార్డ్ ఫంక్షన్ ఢిల్లీలో చేస్తారు పెద్దగా సో బట్ దెన్ ఇట్ వాస్ కోవిడ్ సో దే హ్యావ్ సెంట్ మీ త్రూ కొరియర్ ఉమెన్స్ డే రోజు March 8 రోజు అనౌన్స్ చేశారు నాకు సో బిఫోర్ దట్ వెన్ దే కాల్డ్ మీ ఐ థాట్ ఇట్ వాస్ ఫేక్ యాక్చువల్లీ ఓకే మేడం మీలాంటి వాళ్ళకు అలాంటి ఉమెన్స్ లీడర్స్ అవార్డ్స్ కాకుండా ఇంకెలాంటి అవార్డ్స్ ఇచ్చినా కూడా చాలా తక్కువే ఇప్పుడు కూడా మేడం మీరు సేవారత్న వైద్యరత్న అనే అవార్డుకి ఎంపికైనందుకు మా తరఫున మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి ఎంపిక చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ మీరు ఇస్తున్నందుకు నేను ఇంకా సేవ అంటే ట్రీట్మెంట్ ఎవరైనా చేస్తారండి బట్ నాకు సేవా దృక్పథంతో నెక్స్ట్ పని చేయాలని నేను మెడిసిన్ కంటే మనోభావాలతో చేసే ట్రీట్మెంట్ ఎక్కువగా ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ అండి ఫస్ట్ టు బీ ఎ గుడ్ డాక్టర్ యూ నీడ్ టు బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఓకే ఫస్ట్ యూ షుడ్ బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఎందుకంటే ఓకే దే కుడ్ బి గ్రేట్ డాక్టర్స్ అండి ఐ డోంట్ సే నో బట్ ద వే యూ కమ్యూనికేట్ విత్ ద పేషెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దే షుడ్ ఫీల్ అవును మేడం నేను ఈ డాక్టర్ని కలిస్తే కూడా నాకు కొంత తగ్గింది అనే ఫీలింగ్ ఉంటారు కావాలి సో దట్ ఈస్ ఐ బిలీవ్ ఇన్ దట్ ఐ బిలీవ్ ఓకే మేడం చాలా బాగా చెప్పారు మేడం మిమ్మల్ని కలుసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీ విలువైన సమయాన్ని మాకోసం ఇంతసేపు కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం